నాగరాజైనటువంటి అశ్వతరుడు చేసినటువంటి స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలైంది, ప్రత్యక్షమయ్యింది. తానుగా ఇలా పలికింది, నాగరాజా, నీ తపస్సుకు సంతోషించాను, నీ స్తోత్రము నన్ను మురిపించింది, ఏం వరం కావాలో కోరుకో, నీ ఇష్టం వెంటనే అనుగ్రహిస్తాను అని చెప్పేసి అన్నది. అప్పుడు నాగరాజు ఇలా అంటూ ఉన్నాడు, విష్ణు చిక్కా స్వరూపిణి సరస్వతి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి, నీ అనుగ్రహాన్ని మించినటువంటి బలం మరొకటి లేదు, సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు, నాకు నా సోదరుడు కంబలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు, ఆ శాస్త్రంలోని లోతులను రహస్యాలను అన్నీ మాకు కటాక్షించు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి ఇలా అంటూ ఉన్నది, అశ్వతరా, నీ కోరికకు సంతోషించాను, నీకు కంబలుడికి సంగీత శాస్త్రమంతా కూడా ప్రసాదిస్తున్నాను, స్వీకరించండి. ముల్లోకాలలోనూ మీకు సాటి వచ్చేటటువంటి సంగీత విద్వాంసుడు ఉండడు, ఈ క్షణము నుంచి మీరే అగ్రపీఠము, నువ్వు చేసినటువంటి స్తోత్రంలో నా రూపాన్ని గుణాలని అద్భుతంగా వర్ణించావు, చాలా సంతోషపడుతున్నాను, దీన్ని భక్తితో తెల్లవారుజామునే పఠించినటువంటి వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి, విద్య తేజస్సు ధనం ధాన్యం పశుగేహ సుతాది సమృద్ధి అన్నీ కూడా సిద్ధిస్తాయి, ఇది నా ఆశీస్సులు అని పలికి సప్తజిహ్వ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కంబలాశ్వతులిద్దరూ గాంధర్వ విద్యాధురునిలయ్యారు, హిమాలయాల నుంచి సరాసరి కైలాసాద్రికి వెళ్లారు, తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు, తంత్రిలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు, త్రిసంధ్యలలోనే కాదు అర్ధరాత్రి పూట కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించారు. ఉబ్బు లింగడన్న మాటే కాని ఒక్క పట్టాన కూడా కైలాసం దిగి రాలేదు. చాలా సంవత్సరాలు గడిచాయి, సోదరులిద్దరిలో భక్తి పట్టుదల నిష్ట మరింతగా వృద్ధి పొందుతున్నాయి, షట్కాలలోనూ సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది, ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోండి అని చెప్పేసి అన్నాడు. సర్పభూషితంగా కందర్పదర్పభంగా ఇంత కళానికి కటాక్షించావా తండ్రి, సరస్వతీదేవి అనుగ్రహించినటువంటి మా సంగీత విద్య చరితార్థమయ్యింది, అష్టమూర్తి పశుపతి మా ఇద్దరిది ఒకే కోరిక, కంబలాశ్వడి యొక్క ధర్మపత్ని మదాలస దైత్యమాయకులోని అసూలు బాసింది, అదే వయస్సులో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు, జాతి స్మరురాలై మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మ విద్యాపరాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేటట్టు కరుణించు అని చెప్పేసి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, నాగరాజా, మీరు నాకు ఆభరణములు, అందుకని మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఈ కోరికతో అది రెట్టింపోయింది, కుమరయాసుడు యొక్క సౌఖ్యం కోసం మీరు వరం అడుగుతున్నారు, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, మదాలస నీ ఇంట కూతురై పునర్భవం పొందుతుంది, దీనికి నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది, నీ ఇంట పితృతిథి జరిగేనాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి, మదాలసను తలుచుకుంటూ భుజించాలి, పితృపూజ చెయ్యాలి, ఆ క్షణంలోనే నీ మధ్యమ ఫణాగ్ర భాగం నుండి మదాలస యథాతథంగా అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది అని చెప్పేసి అన్నాడు. కంబలాశ్వతులిద్దరిని ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్లారు, పితృతిథి వచ్చింది, ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులను నిర్వహించారు, మధ్యమ పిండాన్ని శివుని యొక్క ఆజ్ఞ ప్రకారము మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు, చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి యొక్క మధ్యమ ఫణాగ్ర భాగము నుండి మదాలస సజ్జోయవనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని పరమ రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాసపాత్రులైనటువంటి నాగకళ్యాణులు ఇద్దరిని పిలిచి మదాలసలను తోడిచ్చి రహస్య స్థావరంలో వారికి విడిది ఏర్పాటు చేయించారు. ఋతధ్వజుడికి బహుకరించడం కోసము మదాలసను పునర్జీవితాతులను చేస్తానని తపస్సుకు వెళ్ళినటువంటి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే కానీ తెచ్చిందేమీ కనపడలేదు నాగకుమారులకి. ఏమయ్యిందని అడిగే ధైర్యం లేక మిన్నకుండిపోయారు. ఎప్పటిలాగానే బ్రాహ్మణ వటువుల యొక్క రూపాలను ధరించి భూలోకానికి వెళ్ళి ఋతధ్వజునితో కీళ్ళిస్తూ ఈ విషయాన్నే మర్చిపోయారు. ఒకరోజున అశ్వతరుడు తన బిడ్డలిద్దరిని దగ్గరకు పిలిచి, నాయనలారా,
మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి మీ మిత్రుడు ఋతజ్వజుడితో హాయిగా ఆడుకుంటున్నారు, బాగానే ఉన్నది. ఒకరోజైనా అతన్ని మన నాగలోకానికి మన ఇంటికి తీసుకురాలేదేమి? ఇదే నా మైత్రి అంటే అతడికి మీరేదో ప్రత్యుపకారం చేయాలనుకున్నారు కదా. మళ్ళీ ఆ ఊసే ఎత్తరేమిటి? ఏ లోకంలోనైనా ప్రయాణించేటటువంటి కొలయాశ్వం ఉంది అని చెప్పి అన్నారు కదా, దాన్ని అధిరోహించి రమ్మనండి. మన ఇంట 4 రోజులు ఉండి మన లోకంలోని వింతలను విశేషాలను చూసి వెళ్ళమనండి, నా ఆహ్వానంగా చెప్పండి అని చెప్పేసి అన్నాడు. నాగకుమారులిద్దరూ సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు, కానీ ఏదో కథ ఉంది అని చెప్పేసి ఊహించుకున్నారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలురుగా మారిపోయారు. ఋతజ్వజుణ్ణి కలుసుకున్నారు. కాసేపు ఆటలు పాటలు అయ్యాయి. మిత్రమా, ఇన్నాళ్లుగా మనం కలిసి ఆడుకుంటున్నాము పాడుకుంటున్నాము, ఒక్కసారైనా నువ్వు మా ఇంటికి రాలేదేమి? మమ్మల్ని రమ్మని పిలవనిదే రాకుమారుడివి, ఎలా వస్తావు? పిలవనిది మాదే తప్పు. ఇప్పుడు పిలుస్తున్నాము, మా తండ్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఋతజ్వజుడు చాలా సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెడదాం పదండి. మిత్రుల ఇళ్లకు వెళ్లడానికి రాచమర్యాదలేమిటి? మీ తండ్రి గారికి నా మీద ఇంత ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల యొక్క ఆశీస్సులు ఒక్కొక్కసారి అమోఘంగా అతి వేగంగా ఫలిస్తాయి. నడవండి వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, దూరమా దగ్గర నడిచి వెడదామా, కువలయాశ్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతజ్వజుడి యొక్క అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా, చాలా సంతోషము, నువ్వు వస్తానని చెప్పేసి అన్నావు, అదే చాలు. మేము దగ్గర ఉండి తీసుకువెడదాము. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరం అంటే దూరమే. కువలయాశ్వాన్ని పిలవలసిన అవసరం మాత్రం లేదు. గౌతమి నది ఉంది కదా, ఆ దారిని వెళ్ళాలి. ముగ్గురు మిత్రులు కూడా బయలుదేరారు. గౌతమి నదిని చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక క్షణం ఆగుదాము. అది పవిత్రమైనటువంటి నది, ఆచమించి సూర్యుడికి అర్ఘ్యమివ్వడం మన యొక్క విధి. నువ్వు నదిలోకి దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాము. నిజం నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అన్నారు నాగకుమారులు. అన్నట్లుగానే ఋతజ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో నిలబడ్డాడు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులు ఇప్పుడు సర్పశిరస్సులతో ఫణామణులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి చెప్పమా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు రాకుమారుడు. చెలికాడా, క్షమించు, మేం బ్రాహ్మణ కుమారులం కాదు నాగకుమారులం. ఇది నాగలోకము, నీతో మైత్రిని వదులుకోలేక నిజం చెప్తే నువ్వు చెలివి చెయ్యవేమోనని ఇంతకాలము బ్రాహ్మణ కుమారులుగా నీతో క్రీడించాం. ఇది మా ఆనందం కోసం చేసినటువంటిదే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా ఒక విషయాన్ని నీ నుంచి దాచాం, కనుక క్షంతవ్యులం అని చెప్పేసి అన్నారు. అప్పుడు కువలయాసుడు, మిత్రులారా, అంతలేసి మాటలెందుకు, పర్వాలేదు, మీ ఆనందం కోసమే అయినా నాకు ఆనందమే పంచారు గనుక ఇందులో క్షమార్పణల యొక్క ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. నడవండి, మీ నాగలోకం యొక్క అందచందాలన్నీ చూపించండి అని చెప్పేసి అన్నాడు. ముగ్గురూ కలిసి నాగలోకం ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతజ్వజుడు అక్కడి సిరి సంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు తమ ఇంటికి తీసుకుని వచ్చారు. తండ్రికి పరిచయం చేశారు. ఋతజ్వజుడు వినయ వినమిత గాత్రుడై పాదాభివందనం చేశాడు. అశ్వతరుడు ఆనందతుందిలుడై ప్రేమగా లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్ఖుని చిరంజీవ అని చెప్పి ఆశీర్వదించాడు. నాయనా, మా పిల్లలు రోజు నీ గురించి చెబుతూ ఉంటారు. నీ సౌహార్దం, సౌమనస్యం, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం అన్నీ కూడా విన్నాను. ఎప్పటినుంచో నిన్ను చూడాలని ఇప్పటికి ఇలా పొసగింది. రానాయనా, ఇలా కూర్చో, ఈ సముచితాసనం మీద కూర్చో. ఈవేళ మాకు పండగ, ప్రియమైనటువంటి అతిథివి, రాకరాక మొదటిసారిగా వచ్చావు. తగ్గ మర్యాదలన్నీ కూడా చెయ్యని దయచేసి దేనికి అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి, కాదనడానికి వీలు లేదు, స్వీకరించవలసిందే అని చెప్పి అశ్వతరుడు ఇలా ఏదేదో మాట్లాడుతూనే ఋతజ్వజుణ్ణి సముతాచనం మీద కూర్చోబెట్టాడు. గంధమాల్యాదులు అలంకరించాడు. రత్న ఖచ్చిత నానావిధ స్వర్ణభూషణాలను ధరింపజేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా, ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. నీకేదైనా వరమివ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఏమి కావాలన్నా సరే ఇష్టమైనది కోరుకో అని చెప్పేసి అన్నాడు. ఋతజ్వజుడు ఆసనము నుండి దిగి నాగరాజుకు పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వల్ల, నీ వంటి పెద్దల యొక్క ఆశీస్సుల వల్ల నాకు ఏ లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందుచేత నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం, నా యొక్క క్షేమం కోసం వరాలు అడుగుతూ ఉన్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలగకుండా ఉండుగాక. మీ పట్ల
తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల నాకు ఇలాగే ప్రగాఢమైనటువంటి భక్తి కొనసాగుగాక, ఈ రెండు వరాలు ఇవ్వండి చాలు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాగరాజు, రాకుమారా, నీ సంస్కారం చాలా గొప్పది, చాలా ముచ్చట వేస్తుంది. నువ్వు అడిగినవి రెండు నీకు మిగతా సంపదలల్లే నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. వేరే నేనిచ్చేదేమున్నది, నువ్వు పుచ్చుకునేదేముంది? పైగా రెండు ఆశీర్మాత్ర లభ్యాలు. అంచేత బాగా ఆలోచించుకుని నీకు అత్యంత ప్రియమైనది ఏది ఉన్నదో అది కోరుకో. మగమాట పడకు. ఎంతటి దుర్లభమైనా సరే పర్వాలేదు, కోరుకో, తీరుస్తాను. సంచయించకు సుమా, నా మాట ఏనాడు పొల్లు పోలేదు అని చెప్పేసి అన్నాడు. వృత్తజ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. వారిద్దరూ అశ్వతరుడి యొక్క పాదాలకు నమస్కరించారు. తన ప్రాణమిత్రుడు వృత్తజ్వజుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదేదో, ఏది అడగడానికి సందేహిస్తున్నాడో మీకు తెలుసు కనుక అది చెల్లించమని మిత్రుడి పక్షాన కోరారు. నాగరాజు చిరునవ్వులు చిందించి, నాయనా, కాలధర్మం చెందినటువంటి వారిని బతికించి తీసుకురావడం మానవులకు అసాధ్యము, దేవతలకైనా సరే కష్టసాధ్యము. కాని నీ కోరిక తీర్చడం నా యొక్క విధి కనుక మదాలసను నీకు చూపుతాను, కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా అని చెప్పేసి అన్నాడు. నాగరాజా, మాయా మదాలసైనా సరే ఒక్కసారి చూపించి పుణ్యం కట్టుకోండి, ఇదొక్కటే నా యొక్క కోరిక అంటూ వృతజ్వజుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. నాగరాజు పైకి లేవనెత్తి కౌగులించుకున్నాడు. వీపు మీద మెల్లగా చరిచాడు. చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లాడు. రహస్య స్థావరంలో విడిది చేయించినటువంటి మదాలసను చూపించాడు. వృతజ్వజుడు ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి ఉటంకించాడు. నాగరాజు పట్టుకున్నటువంటి చెయ్యిని వదలలేదు. పుత్రక, ఇది మాయా మదాలస, స్పృశిస్తే మాయమైపోతుంది. ఈ దూరంలో నిలబడి ఇలాగే చూసి ఆనందించు, ఇప్పటికి ఇంతే అని చెప్పేసి అన్నాడు. నాగరాజు మాటలు పూర్తి కాలేదు. వృత్తజ్వజుడు మూర్ఛపోయాడు.